డబ్బులు సంపాదించడమే వాళ్ళ లక్ష్యం. అందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. కల్తీ చేసేందుకు కాదేది అనర్హం. నూనె నెయ్యి బాదం కిస్మిస్ కే గతంలో పరిమితమైన కల్తీ వ్యాపారం నమ్మదిగ పాల బిజినెస్ లోకి చేరింది. యూరియాతో పాలను తయారు చేసిన ఘటనలు గతంలో మనం చూసాం. వీటిని కట్టడి చేయడంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విఫలమవుతున్నారు. నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తున్నా శిక్షలు పడకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఈ తరహా ఘటనలు నిత్యం జరుగుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోతుంది. హైదరాబాద్ శివారు జిల్లా కావడంతో యాదాద్రిని కృత్రిమ పాల తయారీకి అడ్డాగా మార్చేశారు కల్తీరాయులు. జిల్లాలోని 17 మండలాలలో దాదాపు 8 లక్షల జనాభా ఉంది. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు ఇక్కడి జనాభా హోటళ్ళకే సరిపోవడం లేదు. కానీ డైలీ జిల్లా నుంచి హైదరాబాద్కు వేల లీటర్లో పాలు సప్లై చేస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే పాలు చిక్కగా ఫ్యాట్ ఎక్కువగా ఉండడంతో స్వీట్ హౌస్ హోటళ్ల నిర్వాహకులు నుంచి డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు కెమికల్స్ ఉపయోగించి పాలు తయారు చేసి క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్క పాడి గేదె ఆవు లేకుండానే పాల సేకరణ పేరుతో దందా కొనసాగిస్తున్నారు. లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వందల లీటర్ల పాలను వేల లీటర్లుగా మారుస్తున్నారు. సేకరించిన పాలలో నీళ్లు కలిపి చిక్కదనం కోసం పౌడర్ కలుపుతున్నారు. మరికొందరు చుక్క పాలు లేకుండానే కెమికల్స్ తో పాలు తయారు చేస్తున్నారు. నీటిలో మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆక్సిటోసిన్, ఇంజెక్షన్ బాటిల్, యూరియా, స్టార్చ్, బేకింగ్ సోడా, వంట నూనె కలిపి పాలను సృష్టిస్తున్నారు. అచ్చం పాలలాగే తెల్లగా చిక్కగా ఫ్యాట్ ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా ఈ పాలు విరిగిపోవు. ఇందుకోసం డెడ్ బాడీలను భద్రపరచడానికి వినియోగించే ఫార్మాల్డిహైడ్ కెమికల్ ను ఉపయోగిస్తున్నట్టు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో తేలింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎస్ఓటి పోలీసులు ఇటీవల జిల్లాలోని పలుచోట్ల దాడులు నిర్వహించారు. కల్తీ పాలతో పాటు కృత్రిమ పాల తయారీ చేస్తున్న వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అయితే ల్యాబ్ కు పంపిన పాల రిపోర్ట్ రావడానికే నెలల సమయం పడుతోంది. కేసులు నమోదు చేసిన కల్తీ దందా అని తేలడానికి ఏండ్ల టైం పడుతోంది. పైగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లోని ఖాళీలు కల్తీ వ్యాపారులకు కలిసొస్తున్నాయి. ఒక జిల్లా ఆఫీసర్ 3 జిల్లాల్లో పనిచేస్తున్నారు. యాదాద్రి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి సూర్యాపేట్తో పాటు జనగామ జిల్లాకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. 3 చోట్ల తనిఖీలు నిర్వహించడం సాధ్యం కావడం లేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది.